హాయ్ హలో ఎవ్రీవన్, దిస్ ఇస్ రాజేశ్వరి, ఫ్యాకల్టీ ఆఫ్ సాయి మీద కోటి, హైదరాబాద్. రైట్, రీసెంట్గానే మనకు పాలిసెట్ ఎగ్జామ్ అయితే కంప్లీట్ అయింది కదా. రైట్, ఆ పాలిసెట్కి సంబంధించినటువంటి సెట్ బీకి సంబంధించినటువంటి సొల్యూషన్స్ అనేది ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాం. రైట్, ఎవరైతే సెట్ బి ఎవరికైతే వచ్చిందో వాళ్ళందరూ కూడా ఈ క్యూ ఒకసారి చెక్ చేసుకోండి. రైట్, ఓకే, ఫస్ట్ క్వశ్చన్, ద సెంట్రాయిడ్ ఆఫ్ ద ట్రాంగిల్ విత్ వర్టిసెస్ ఇచ్చాడు. రైట్, దీనికి సంబంధించినటువంటి ఫార్ములా వచ్చేసి ఏంటి, ఎక్స్ వన్ ప్లస్ ఎక్స్ టూ ప్లస్ ఎక్స్ త్రీ బై త్రీ, వై వన్ ప్లస్ వై టూ ప్లస్ వై త్రీ బై త్రీ. రైట్, దీని కనుక సాల్వ్ చేసినట్టయితే మనకు థర్డ్ ఆప్షన్ మైనస్ టూ బై త్రీ కమ ఫైవ్ బై త్రీ అనేది వస్తుంది. రైట్, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. రైట్, సెకండ్ క్వశ్చన్, సెకండ్ క్వశ్చన్ వచ్చేసి మనకి ఇక్కడ ట్రాంగిల్ ఇచ్చాడు, ట్రాంగిల్ ఏఈ బై సిఈ ఈక్వల్స్ త్రీ బై ఫైవ్. రైట్, దీని కనుక సాల్వ్ చేసినట్టయితే మనకు 2.1 సెంటీమీటర్. రైట్, 2.1 సెంటీమీటర్ సెకండ్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ వన్. రైట్, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. రైట్, నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్. రైట్, థర్డ్ క్వశ్చన్, రైట్, ఇచ్చాడు ఒక కిడ్డీ బ్యాంక్ ఇచ్చాడు. కిడ్డీ బ్యాంక్లో టోటల్ 50 పైసే ఉన్నాయంట, 51 రూపీ కాయిన్స్ ఉన్నాయంట, టోటల్ 22 రూపీస్ కాయిన్స్ ఉన్నాయంట, నెక్స్ట్ 10 5 రూపీస్ కాయిన్స్ ఉన్నాయంట. ఇక టోటల్ కనుక చూడండి, 50 ప్లస్ 100 ప్లస్ 50 ప్లస్ 20 ప్లస్ 10, వీటన్నిటిని కనుక సమ్ చేస్తే మనకు టోటల్ మనకు 180 కాయిన్స్ అవుతాయి. రైట్, ఈ కిడ్డీ బ్యాంక్లో మొత్తం టోటల్ ఎన్ని ఉన్నాయి, 180 కాయిన్స్ ఉన్నాయి. ఈ 180 కాయిన్స్ నుంచి ఇక్కడ ఏమంటున్నాడు చూడండి, ఒకవేళ దాన్ని టర్న్ అప్ సైడ్ డౌన్ అంటున్నాడు, అంటే రివర్స్ కనుక చేసినట్టయితే మనకు ఏమంటున్నాడు, ఒక 5 రూపీ కాయిన్ రావడానికి చాయిస్ ఎంత అంటున్నాడు. మరి 5 రూపీ కాయిన్స్ అంటే ఎన్ని ఉన్నాయి, ఇక్కడ మొత్తం టోటల్ చూసినట్టయితే 5 రూపీ కాయిన్స్, నంబర్ ఆఫ్ ఫేవరబుల్ కేసెస్ 10 ఉన్నాయి. సో 5 బై, అంటే టోటల్ ఎన్ని ఉన్నాయి, 10 ఉన్నాయి కదా. రైట్, 10 డివైడెడ్ బై 180 అంటే 0 0 క్యాన్సల్, 1/18 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. రైట్, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. రైట్, గ్రూప్డ్ ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ ఫార్ములా అంటున్నాడు. రైట్, ఫోర్త్ క్వశ్చన్. రైట్, ఫోర్త్ క్వశ్చన్కి వచ్చేసి డైరెక్ట్ ఫార్ములా అడిగాడు, ఇది థర్డ్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ వన్. రైట్, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. జీపీలో రైట్ 24th రైట్ థర్డ్ టర్మ్ ఈజ్ 24 అంటున్నాడు, సిక్స్త్ టర్మ్ ఈజ్ 192 అంటున్నాడు, 10th టర్మ్ అడుగుతున్నాడు. రైట్, థర్డ్ టర్మ్ ఏంటండి, ఏఆర్ స్క్వేర్ ఈక్వల్ టు 24, అట్లాగే సిక్స్త్ టర్మ్ అంటున్నాడు. సిక్స్త్ టర్మ్ అంటే ఏ ఆర్ టు ది పవర్ ఆఫ్ 5. రైట్, ఇది కనుక సాల్వ్ చేసినట్టయితే మనకు 10th టర్మ్ వచ్చేసి 3072 వస్తుంది. ఓకే, రైట్, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. అయిపోయిందా, నెక్స్ట్ ఫిఫ్త్ క్వశ్చన్ ఒకసారి చూడండి. రైట్స్, రైట్, సిక్స్త్ క్వశ్చన్ నెక్స్ట్. రైట్, ఇచ్చిన నంబర్ వచ్చేసి ఏంటి అని అడుగుతున్నాడు. రైట్, దీనికి ఆన్సర్ వచ్చేసి ఇది ఏంటి అంటే ఇర్రేషనల్ నంబర్. ఓకే, రైట్, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం, సెవెంత్ వన్. రైట్, వన్ కార్డ్ ఈజ్ సెలెక్టెడ్ ఫ్రమ్ ఎ వెల్ సెపుల్డ్ కార్డ్ ఆఫ్ 52 కార్డ్స్ అంటున్నాడు. వాట్ ఈస్ ద ప్రాబిలిటీ ఆఫ్ గెట్టింగ్ క్వీన్ ఆఫ్ ఎ డైమండ్ అన్నాడు. ఇక్కడ చూడండి, క్వీన్ ఆఫ్ ఎ డైమండ్, రైట్, టోటల్ డైమండ్ కార్డ్స్ టోటల్ ఎన్ని ఉంటాయి, 4 ఉంటాయి. అందులో మళ్ళీ ఓన్లీ క్వీన్ అనేది ఒకటే ఒకటి ఉంటుంది. రైట్, ఈ టోటల్ 52 కార్డ్స్లో 4 డైమండ్స్ ఉంటే అందులో ఒకటే క్వీన్ అనేది ఉంటుంది. సో ఆన్సర్ వచ్చేసి 1/52 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, సెవెంత్ వన్. రైట్, నెక్స్ట్ ఎయిత్ క్వశ్చన్, ఏరియా ఆఫ్ ట్రాంగిల్ ఫార్ముడ్ బై ద పాయింట్స్, గివెన్ పాయింట్స్ ఇచ్చినప్పుడు మనకు డెల్టా ఎక్స్ వన్ వై వన్ ఎక్స్ టూ వై హాఫ్ ఆఫ్ ఎక్స్ వన్ వై వన్ ఎక్స్ టూ వై టూ ఎక్స్ త్రీ వై త్రీ ఎక్స్ వన్ వై వన్ చేస్తే మనకు టోటల్ ఏరియా వచ్చేసి 32 స్క్వేర్ యూనిట్స్ అనేది వస్తుంది. ఓకే, రైట్, నెక్స్ట్ క్వశ్చన్ మీడియన్. రైట్, మీడియన్ అన్నింటి మనకు టోటల్ కూడా అసెండింగ్ ఆర్డర్లో చేసి మనకు లాస్ట్ ఒకటి మంది మిగిలిపోతుంది. ఆ టర్మ్ ఏంటన్నా అంటే 42 అనేది ఆన్సర్ ఇక్కడ. ఓకే, రైట్, నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ టెన్త్ క్వశ్చన్. రైట్, కామన్ రేషియో అడుగుతున్నాడు. కామన్ రేషియో అంటే ఏంటి, T2/T1. రైట్, సెకండ్ టర్మ్ ఏంటి, -5/25 అంటే -1/5 అనేది వస్తుంది. -1/5. రైట్, -1/5 అంటే ఏంటి, ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ వన్. రైట్, నెక్స్ట్ లెవెంత్ క్వశ్చన్, డిస్టెన్స్ బిట్వీన్, డైరెక్ట్ ఫార్ములా అడిగాడు. ఏంటి డిస్టెన్స్ బిట్వీన్ 2 పాయింట్ అండర్ రూట్ ఆఫ్ x2 - x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 - y1 హోల్ స్క్వేర్. రైట్, ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ వన్. రైట్, నెక్స్ట్ ట్వెల్త్ క్వశ్చన్, ద కోఆర్డినేట్స్ ఆఫ్ ది పాయింట్ విచ్ డివైడ్స్ ద లైన్ సెగ్మెంట్ జాయినింగ్ ద 2 పాయింట్స్ 3 ఇన్ ద రేషియో ఆఫ్ 3:1 ఎక్స్టర్నల్లీ అంటున్నాడు. రైట్, ఎక్స్టర్నల్గా డివైడ్ చేసే ఫార్ములా ఏంటి, మనకి mx2 + nx1 / m + n, my2 + ny1 / m + n. రైట్, ఇది చేసినట్టయితే మీకు 7, 3 సెకండ్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ వన్. ఓకే, రైట్, నెక్స్ట్ వన్ 13th వన్. రైట్, డైరెక్ట్ ఫార్ములా అడుగుతున్నాడు. 13th వన్ వచ్చేసి డైరెక్ట్ ఏంటి, అంకగణిత సగటము అంటే ఏంటి, అర్థమెటిక్ మీన్కి ఫార్ములా అంటున్నాడు. రైట్, డైరెక్ట్ ఫోర్త్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ వన్. రైట్, నెక్స్ట్ వన్ రెయిన్ఫాల్ ఆఫ్ ఏ టౌన్ ఇన్ ఏ వీక్, మనకు టోటల్గా డేటా ఇచ్చాడు, 4 సెంటీమీటర్, 5 సెంటీమీటర్, 12 సెంటీమీటర్, 3 సెంటీమీటర్, 8 సెంటీమీటర్ అండ్ 4 సెంటీమీటర్. రైట్, యావరేజ్ రెయిన్ఫాల్ కనుక్కోవాలంటున్నాడు పర్ డేకి.
మనకి యావరేజ్ కనుక్కోవాలంటే ఏం చేస్తాం, సమ్ ఆఫ్ క్వాంటిటీస్ డివైడ్ బై నెంబర్ ఆఫ్ క్వాంటిటీస్. ఆ చేసినట్టయితే మనకు టోటల్ 7 అనేది వస్తుంది. ఓకే రైట్, 6 సెంటీమీటర్ ఇది వస్తుంది. ఎందుకంటే వీటన్నిటి కనుక సమ్ చేస్తే 42 అనేది వస్తుంది. సమ్ ఆఫ్ డేటా 42 డివైడ్ బై నెంబర్ ఆఫ్ డేటా వచ్చేసి 7 కదా, టోటల్ 7 6 42 అనేది, అంటే థర్డ్ ఆప్షన్ 6 అనేది కరెక్ట్ ఆన్సర్. రైట్, నెక్స్ట్ క్వశ్చన్. రైట్, మోడ్ మోడ్ అంటే ఏంటి, నెంబర్ ఆఫ్ రిపీటెడ్ దాంట్లో అన్నిటికొద్ది హయ్యెస్ట్ రిపీటెడ్ ఏది అనేది మనం కనుక్కోవాల్సింది ఉంటుంది. రైట్, సెకండ్ ఆప్షన్ 7 ఇస్ ద కరెక్ట్ వన్, హయ్యెస్ట్ రిపీటెడ్ నెంబర్. రైట్, నెక్స్ట్ వన్. రైట్, ఇక్కడ ట్రయాంగిల్ ఇచ్చాడు a+b/2 అయితే ఇక్కడ చూడండి టోటల్ యాంగిల్ యాక్చువల్గా ఏబీసీ అనేది 180 డిగ్రీస్ కదా, ఇక్కడ ఏమన్నాడు a+b/2 అంటున్నాడు, అంటే 90 డిగ్రీస్ కదా టోటల్, అంటే 90 డిగ్రీస్కి చూసుకోవాలి ఇక్కడ. అప్పుడు ఆటోమేటిక్గా సాల్వ్ చేసినట్టయితే మనకు సైన్ c/2 అని అవుతుంది. ఓకే, అంటే 180 మైనస్, నెక్స్ట్ క్వశ్చన్, 90 మైనస్ a+b/2 చేస్తే అప్పుడు మనకు ఆన్సర్ సైన్ c/2 అనేది ఆన్సర్ వస్తుంది. రైట్, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్, రైట్, ద వాల్యూ ఆఫ్ కాస్ 54 కాస్ 36 మైనస్ సైన్ 54 సైన్ 36 అడుగుతున్నాడు. రైట్, ఇది కాస్ ఏ కాస్ బి మైనస్ సైన్ ఏ సైన్ బిలా ఉంది, అంటే కాస్ ఆఫ్ a+b/2 అనే a+b అనే ఫార్ములా అవుతుంది. రైట్, మరి టోటల్ 2 సమ్ చేస్తే కాస్ 90 అవుతుంది, కాస్ 90 వాల్యూ ఎంత అండి, 0. రైట్, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ రేషనల్ నెంబర్ హ్యావ్ ద టర్మినేటింగ్ డెసిమల్ అంటున్నాడు. రైట్, ఇది ఆన్సర్ వచ్చేసి 7/250 ఈజ్ ద కరెక్ట్ వన్. రైట్, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. రైట్, హెచ్సిఎఫ్ ఆఫ్ 23, 2024, 2025. రైట్, దీని ఆన్సర్ వచ్చేసి మనకు 1 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే రైట్, నెక్స్ట్ క్వశ్చన్. ఏ బాయ్ అబ్జర్వ్ ద టాప్ ఆఫ్ ఎలక్ట్రిక్ పోల్ అట్ అన్ యాంగిల్. రైట్, యాంగిల్ 60 డిగ్రీస్ ఇచ్చాడు. ఆర్ నెక్స్ట్ వచ్చేసి అబ్జర్వేషన్ పాయింట్ ఇస్ 6 మీటర్ అవే ఫ్రమ్ ది ఫుట్ ఆఫ్ ది పోల్ అంటున్నాడు. రైట్, దీనికి ఆన్సర్ కనుక చేసినట్టయితే 6√3 ఈజ్ ద కరెక్ట్ వన్. రైట్, నెక్స్ట్ క్వశ్చన్. రైట్, ఫర్ ఏ హెలికాప్టర్ పర్సన్ అబ్జర్వ్స్ అని అంటున్నాడు. రైట్, ఈ ఆన్సర్ వచ్చేసి 1000 రూపీస్ అనేది, 1000 మీటర్స్ అనేది కరెక్ట్ ఆన్సర్ వస్తుంది. రైట్, నెక్స్ట్ వన్. రైట్, ఫైండ్ ద ప్రొడక్ట్ ఆఫ్ ప్రైమ్ నెంబర్ ఆఫ్ 2024. రైట్, దీనికి ఆన్సర్ వచ్చేసి సెకండ్ ఆప్షన్ 23 × 11 × 2³ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. రైట్, నెక్స్ట్ 23rd క్వశ్చన్. జీరో సెట్ ఈజ్ ఏ విచ్ హ్యాస్ డాష్ ఎలిమెంట్ అంటున్నాడు. రైట్, ఇక్కడ చూసినట్టే చూస్తే ఈజీగా అబ్జర్వ్ చేస్తే అర్థమవుతుంది కదా ఎన్ని ఉన్నాయి ఇక్కడ ఎలిమెంట్స్, ఓన్లీ 1. రైట్, కాబట్టి ఆన్సర్ వచ్చేసి సెకండ్ ఆప్షన్ 1 అనేది కరెక్ట్ ఆన్సర్. రైట్, నెక్స్ట్ వన్. కాస్ టీటా ప్లస్ సైన్ టీటా, కొసెక్ టీటా ప్లస్ కాట్ టీటా ఈక్వల్ టు కే, దీని ద వాల్యూ ఆఫ్ కొసెక్ టీటా అంటున్నాడు. రైట్, ఇక్కడ మైనస్ చేస్తే 1/k అవుతుంది. మనకు కొసెక్ టీటా కావాలంటే రెండింటిని అడిషన్ చేస్తే మనకు ఆన్సర్ వచ్చేసి k² + 1/2k అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. రైట్, నెక్స్ట్ వన్. ద వాల్యూ ఆఫ్ log2 + log2 base 6 + log3 base 6 అంటున్నాడు. కామన్ బేస్ ఉన్నప్పుడు రెండింటిని ప్రొడక్ట్ చేయొచ్చు కదా. రైట్, అప్పుడు ఏమవుతుంది, log 6 base 6 అవుతుంది. log 6 base 6 వాల్యూ 1, కాబట్టి సెకండ్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ వన్. నెక్స్ట్ 26. రైట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ సెట్స్ ఆర్ ఈక్వల్ అంటున్నాం, అంటే సేమ్ ఎలిమెంట్స్ ఉన్నట్టయితే మనం ఈక్వల్ సమాన సమితులు లేదా ఈక్వల్ సెట్స్ అని అంటాం. రైట్, ఇక్కడ చూసినట్టు చూడండి 5, 6, 7, 7, 6, 5 రెండు కూడా సేమ్ ఎలిమెంట్స్ ఉన్నాయి కాబట్టి థర్డ్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ వన్. నెక్స్ట్ వన్. ఎక్స్పోనెన్షియల్ ఫార్మ్ ఆఫ్ ఏ log b base a అంటున్నాడు. రైట్, ఇక్కడ చూడండి, ఇక్కడ దీన్ని ఎక్స్పోనెన్షియల్ ఫామ్లో కన్వర్ట్ చేయాలంటే బేస్ నట్ సైడ్ పంపించి దీన్ని పవర్ లాగా రావాలి. అంటే ఇప్పుడు a = b/c అవుతుంది. రైట్, a = b/c. రైట్, ఇచ్చిన ఆప్షన్స్ చూసినట్టయితే ఫోర్త్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ వన్. రైట్, నెక్స్ట్ వన్. 28. రైట్, ఏ రైట్ సిలిండర్ సర్క్యులర్ సిలిండర్ హ్యాస్ ద బేస్ రేడియస్ ఇచ్చాడు, హైట్ ఇచ్చాడు. రైట్, దెన్ ఇట్స్ కర్వ్డ్ సర్ఫేస్ అని అడుగుతున్నాడు. రైట్, ఈ కర్వ్డ్ సర్ఫేస్ కనుక చూసుకున్నట్టయితే 1848 సెంటీమీటర్ స్క్వేర్ అనేది ఆన్సర్ వస్తుంది. రైట్, నెక్స్ట్ వన్. ద వాల్యూమ్ ఆఫ్ రైట్ సర్క్యులర్ కోన్ అనేది దీనికి చూసినట్టయితే 264 సెంటీమీటర్ క్యూబ్ అనేది ఆన్సర్ అవుతుంది. రైట్, నెక్స్ట్ వన్. ద వాల్యూ ఆఫ్ సైన్ స్క్వేర్, ఇక్కడ చూడండి ఇది చాలామంది మిస్టేక్ చేయడానికి అవకాశం ఉంది. ఏంటిది, సైన్ స్క్వేర్ టీటా ప్లస్ కాస్ స్క్వేర్ టీటా లాగా ఫార్మాట్లో ఉంది. సేమ్ యాంగిల్ ఉన్నప్పుడు అప్పుడు ఏం రాయొచ్చు, సైన్ స్క్వేర్ టీటా ప్లస్ కాస్ స్క్వేర్ టీటా ఈక్వల్ టు 1, కాబట్టి సెకండ్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ వన్. రైట్, నెక్స్ట్ వన్. 31. టూ బాయ్స్ ఎయిదర్ సైడ్ ఆఫ్ ఏ టెంపుల్ 45 మీటర్స్ హైట్ ఉందంటే టెంపుల్ హైట్. నెక్స్ట్ రెండు సైడ్స్ నుంచి ఒకరేమో 30 డిగ్రీస్ యాంగిల్తో ఇంకోరేమో 60 డిగ్రీస్ యాంగిల్తో మనకు వాటిని అబ్జర్వ్ చేస్తున్నారంట. అప్పుడు ఆన్సర్ కనుక చూసినట్టయితే 60√3 అనేది ఆన్సర్ వస్తుంది. ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ వన్. రైట్, నెక్స్ట్. టూ సిలిండర్స్ కోన్ హ్యావ్ ఈక్వల్ రేడియై ఆర్ ఈక్వల్ హైట్స్ అన్నాడు. దెన్ దట్ దైర్ వాల్యూమ్స్ ఇన్ ద రేషియో ఆఫ్ అంటున్నాడు. వాల్యూమ్ వచ్చేసి ఇన్ ద రేషియో ఆఫ్ 3:1 అనేది ఆన్సర్ వస్తుంది. రైట్, నెక్స్ట్.
33 వచ్చేసి ఏమన్నా 2 క్యూబ్స్ ఆఫ్ ఈచ్ వాల్యూమ్ 64 అంటున్నాడు. రైట్, దీన్ని కనుక సాల్వ్ చేస్తే మీకు 160 సెంటీమీటర్ స్క్వేర్ అనేది కరెక్ట్ ఆన్సర్ వస్తుంది. రైట్, నెక్స్ట్ వన్ 34. రైట్ అన్న, ఇఫ్ ఏబిసి ఈజ్ ఏ రైట్ యాంగిల్ రైట్ యాంగిల్ అట్ సి అని అంటున్నాడు. రైట్, దీని కనుక చూస్తే కనుక ఆన్సర్ వచ్చేసి సిపి ఈక్వల్ టు ఏబి. యాక్చువల్గా అందరు కూడా 1/p² ఈక్వల్ టు 1/a² + 1/b² అనుకుంటారు, కానీ ఇక్కడ మనకు మైనస్ అనేది ఉంది కాబట్టి ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ అనేది కరెక్ట్ ఆన్సర్. రైట్, ఓకే, నెక్స్ట్ వన్, 2 డైసెస్ ఆర్ థ్రోన్ ఎట్ సేమ్ టైమ్ అంటున్నాడు. 2 డైసెస్ ఆర్ థ్రోన్ ఎట్ ద సేమ్ టైమ్, వాట్ ఈస్ ద ప్రాబిలిటీ ఆఫ్ సమ్ ఆఫ్ ది 2 నంబర్స్ అపియరింగ్ ఆన్ ద 2 డైసెస్ అంటున్నాడు. రైట్, 2 డైసెస్ తో చేసినప్పుడు మనకు సమ్ అనేది 13 రావాలంటున్నాడు. అసలు రెండు మ్యాక్సిమం పాసిబుల్ వాల్యూస్ ఏంటి, 6, 6 కదా. మరి 6, ఈ రెండు సమ్ చేస్తేనే మనకు మ్యాక్సిమం వాల్యూ 12 అనేది వస్తుంది, కానీ ఇక్కడ అడిగింది 13 అనేది ఏంటి, 0. నంబర్ ఆఫ్ పాసిబుల్ కేసెస్ ఎన్ని అవుతాయి అప్పుడు, 0 అనేది అవుతుంది. కరెక్ట్ ఆన్సర్ ఏంటి అవుతాడు, 4th ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ వన్. రైట్, నెక్స్ట్ వన్, రైట్, ఈ క్వశ్చన్ కనుక చూసినట్టయితే సొల్యూషన్ వచ్చేసి 4 అనేది వస్తుంది. రైట్, ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, 36 అనేది 4. రైట్, నెక్స్ట్ వన్, 2 కాన్సెంట్రిక్ సర్కిల్ రేడియస్ 5 సెంటీమీటర్ 3 సెంటీమీటర్స్ ఆర్ డ్రాన్, దెన్ లెంత్ ఆఫ్ ది కార్డ్ ఆఫ్ ది. రైట్, దీనికి ఆన్సర్ కనుక చూసినట్టయితే 8 సెంటీమీటర్ అనేది కరెక్ట్ అండి, స్మాలర్ సర్కిల్. రైట్, నెక్స్ట్ వన్, 38, ద ఏరియా ఆఫ్ సెక్షన్ హూస్ రేడియస్ 7 సెంటీమీటర్, యాంగిల్ ఇచ్చాడు 72 డిగ్రీస్. రైట్, దీనికి ఆన్సర్ చూసినట్టయితే, రైట్, క్వశ్చన్ నెంబర్ 38, రైట్, 30.8. రైట్, 30.8 అనేది కరెక్ట్ ఆన్సర్. రైట్, నెక్స్ట్, 39. రైట్, ఏ గర్ల్ హైట్ 90 సెంటీమీటర్ ఈజ్ వాకింగ్ అవే ఫ్రమ్ ది అంటున్నాడు. దీనికి వచ్చేసి 1.6 మీటర్ అనేది వస్తుంది. మన సెంటీమీటర్ కనుక చేస్తే 160 సెంటీమీటర్స్ అనేది కరెక్ట్ ఆన్సర్. రైట్, ఓకే, నెక్స్ట్ వన్, రైట్, రేషియో ఆఫ్ కరస్పాండింగ్ సైడ్స్ ఆఫ్ 2 సిమిలర్ ట్రాంగిల్స్ 2:3 అన్నాడు. దీని ఏరియాస్ అన్నాడు. జనరల్గా ఏరియాస్ A1/A2 ఇజ్ ఈక్వల్స్ టు L1/L2 హోల్ స్క్వేర్ అనేది చేస్తాం మనం. జనరల్గా 2:3 అన్నాడు కాబట్టి 2/3 హోల్ స్క్వేర్ కనుక చేస్తే 4:9 అనేది కరెక్ట్ ఆన్సర్. థర్డ్ ఆప్షన్ అనేది కరెక్ట్ వస్తుంది. రైట్, నెక్స్ట్ వన్, 41, దెర్ ఆర్ ఎగ్జాక్ట్లీ డాష్ టాంజెంట్స్ టు ఏ సర్కిల్ విత్ పాయింట్ అవుట్ సైడ్ ద సర్కిల్. రైట్, ఒక సర్కిల్కి పాయింట్ అవుట్ సైడ్ ఉన్నప్పుడు మనం ఎగ్జాక్ట్గా 2 టాంజెంట్స్ అనేది మనం డ్రా చేసుకోవచ్చు. రైట్, ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ వన్. రైట్, 2 టాంజెంట్స్. రైట్, నెక్స్ట్ వన్, నెక్స్ట్, ద లెంత్ ఆఫ్ ది టాంజెంట్ ఫ్రమ్ ఏ పాయింట్ 15 సెంటీమీటర్ ఫ్రమ్ ది సెంటర్ ఆఫ్ ది సర్కిల్ ఆఫ్ ది రేడియస్ 9 సెంటీమీటర్ అంటున్నాడు. రైట్, ఒక సర్కిల్ నుంచి, ఒక ఎక్స్టర్నల్ పాయింట్ నుంచి మనకు సెంటర్ నుంచి ఇది డిస్టెన్స్ ఎంత అంటున్నాడు. ఇక్కడ డిస్టెన్స్ వచ్చేసి 15 సెంటీమీటర్, రేడియస్ వచ్చేసి ఎంత అంటున్నాడు మనకు 9 సెంటీమీటర్ అంటున్నాడు. మనకి ఇప్పుడు ఫైండ్ అవుట్ చేయాల్సిన ఏరియా ఏంటంటే ఇది క్వశ్చన్ మార్క్. రైట్, ఇది ఏమవుతుంది ఆటోమేటిక్గా, ఈ యాంగిల్ అనేది ఇక్కడ 90 డిగ్రీస్ అనేది ఫామ్ అవుతుంది కాబట్టి ఇప్పుడు అడ్జసెంట్ సైడ్ ఫైండ్ అవుట్ చేయాలి. అప్పుడు 15√15² - 9² చేస్తే రైట్ మనకి ఆన్సర్ వచ్చేసి 12 సెంటీమీటర్, 4th ఆప్షన్ అనేది వస్తుంది. రైట్, ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, రైట్, ద ఏరియాస్ ఆఫ్ 2 సిమిలర్ ట్రాంగిల్స్ 81, 49 సెంటీమీటర్ రెస్పెక్టివ్లీ, ద ఆల్టిట్యూడ్ ఆఫ్ ది స్మాలర్ యాంగిల్ ఈజ్ 3.5 సెంటీమీటర్ అంటున్నాడు. కరస్పాండింగ్ ఆల్టిట్యూడ్ ఆఫ్ ది బిగ్గర్ ట్రాంగిల్ అంటున్నాడు. రైట్, ఇక్కడ మళ్ళీ సేమ్ ఇంతకుముందు ఫార్ములా సేమ్, A1/A2 ఇజ్ ఈక్వల్స్ టు L1/L2 హోల్ స్క్వేర్. ఈ ఫార్ములానే మనం యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ మనకు బిగ్గర్ ట్రాంగిల్ వచ్చేసి 81. రైట్, 81/49 ఇజ్ ఈక్వల్స్ టు L1 వాల్యూ ఆల్రెడీ క్వశ్చన్లో ఇచ్చాడు. రైట్, L1 వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి ఎందుకంటే ఇది బిగ్గర్ సర్కిల్ కదా. రైట్, బిగ్గర్ సర్కిల్ మనం ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుంది. L1/ స్మాల్ సర్కిల్ వచ్చేసి 3.5. రైట్, ఇది హోల్ స్క్వేర్. రైట్, దీని కనుక సాల్వ్ చేస్తే మనకు 4.5 సెంటీమీటర్, 4th ఆప్షన్ అనేది వస్తుంది. ఓకే, రైట్, నెక్స్ట్ క్వశ్చన్, ఏ టాంజెంట్ టు ఏ సర్కిల్ టచెస్ ఇన్ డాష్ పాయింట్స్. ఒక టాంజెంట్ అనేది డ్రా చేస్తే ఖచ్చితంగా అది ఓన్లీ సింగిల్ పాయింట్ దగ్గర టచ్ అవుతుంది, అంటే ఆన్సర్ అనేది 1 అనేది కరెక్ట్ ఆన్సర్ వస్తుంది. రైట్, నెక్స్ట్ క్వశ్చన్, 45. రైట్, ఈ యాంగిల్ కనుక మీరు ఈ క్వశ్చన్ కనుక సాల్వ్ చేసినట్టయితే, 45 క్వశ్చన్ కనుక సాల్వ్ చేసినట్టయితే 70 డిగ్రీస్ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. రైట్, నెక్స్ట్ నన్న 46. రైట్, A1/A2 నాట్ ఈక్వల్ టు B1/B2 అంటున్నాడు. రైట్, ఇది ఈ కండిషన్ మనకు వచ్చినప్పుడు మనకి ఏంటి, ఎగ్జాక్ట్లీ 1 సొల్యూషన్ ఉంటాయి. 2 లైన్స్ కూడా ఇంటర్సెక్ట్ అవుతాయి కాబట్టి ఓన్లీ 1 యూనిక్ సొల్యూషన్ అనేది ఉంటుంది. రైట్, నెక్స్ట్ క్వశ్చన్, 47. రైట్, పీ వాల్యూ అనుకోమంటున్నాడు. ఇక్కడ ప్యారలల్ లైన్స్ అంటున్నాడు. ప్యారలల్ లైన్స్కి ఏంటి ఫార్ములా మనకు, A1/A2 ఈక్వల్ టు B1/B2. రైట్, 3/9 ఇజ్ ఈక్వల్స్ టు 4/P. రైట్, పీ వాల్యూ అనుకోవాలంటే ముందు 3 1 3 3 క్యాన్సిల్ అవుతుంది. పీ ఈక్వల్ టు 12. డైరెక్ట్ ఆన్సర్ 12 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. రైట్, ఓకే, నెక్స్ట్ క్వశ్చన్,
విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈక్వేషన్ రిప్రజెంట్ ద సిచ్యువేషన్ ఆఫ్ వేర్ కిరణ్ బాట్ 5 oranges, 7 apples. ఇక్కడ మనం ఆరెంజెస్ని ఎక్స్ అనుకొని నెక్స్ట్ యాపిల్స్ని వై అనుకున్నట్టయితే చూడండి ఈక్వేషన్ ఏమవుతుంది, 5x + 7y. చూడండి ఇక్కడ ఆప్షన్స్ అనేది 5x + 7y ఉన్నది, ఒక్కటి కూడా లేదు చూడండి. రైట్, ఒక ఆప్షన్ దీన్ని బట్టి కూడా మనం డైరెక్ట్ ఆన్సర్ సెకండ్ ఆప్షన్ అని చెప్పొచ్చు. ఇంకా సెకండ్ చూడాల్సిన అవసరమే లేదు. రైట్, ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. రైట్, ఇక్కడ డైరెక్ట్ సబ్స్టిట్యూషన్ మెథడ్. రైట్, సబ్స్టిట్యూషన్ మెథడ్ ఏంటి, డైరెక్ట్ ఇక్కడ ఎక్స్ వాల్యూ సబ్మిట్ చేస్తే ఈ వాల్యూ వస్తుందో లేదో చూద్దాం. ఓకే రైట్, మనకి ఇక్కడ థర్డ్ ఆప్షన్ చూడండి ఒకసారి. థర్డ్ ఆప్షన్ కనుక సబ్మిట్ చేసినట్టయితే ఇక్కడ 2 by 2 + 3 by 3 = 1 + 1 = 2 అనేది వస్తుంది. అలాగే ఇక్కడ చేసినట్టయితే -1 అని వస్తుంది. కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది, x = 4, y = 9 సబ్స్టిట్యూట్ చేయండి, డైరెక్ట్ ఆన్సర్ వస్తుంది. రైట్, నెక్స్ట్ క్వశ్చన్. రైట్, ద పేర్ ఆఫ్ ఈక్వేషన్స్, రెండు ఈక్వేషన్స్ ఇచ్చాడు, ఇన్ఫైనెట్లీ మెనీ సొల్యూషన్స్ అంటున్నాడు. ఇన్ఫైనెట్లీ మెనీ సొల్యూషన్ అంటే ఏంటి, మనకి ఇక్కడ ఫార్ములా a1 by a2 అన్నీ కూడా ఈక్వల్ ఉండాలి, అన్ని సైడ్స్ కూడా ఈక్వల్ ఉండాలి. అంటే ఏమవుతుంది, 1 by 2 = 1 by 2 = 5 by k అనేది కావాలి. అప్పుడు k = a2 ఈక్వేట్ చేసిన 10 అనేది వస్తుంది. రైట్, ఫోర్త్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ వన్. రైట్, ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ద రూట్స్ ఆఫ్ ద క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్. రైట్, ఇక్కడ చూసినట్టయితే అది ఈక్వేషన్ ఎట్లుంది, మనకు a + b² ఫార్ములా అలాగా ఉంది. రైట్, a - b² ఫార్ములా అలాగా. అప్పుడు ఆటోమేటిక్గా దీన్ని చూస్తే రూట్స్ ఏమని చెప్పొచ్చు, డైరెక్ట్ 2, 2. సెకండ్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ వన్. రైట్, నెక్స్ట్ క్వశ్చన్. ద సమ్ ఆఫ్ రూట్స్ ఆఫ్, డైరెక్ట్ ఈక్వేషన్ చూసినట్టయితే డైరెక్ట్ ఆన్సర్ ఏమవుతుంది అంటే -b/n. రైట్, చేస్తే కనుక మనకు 5/3 ఫస్ట్ ఆప్షన్ అనేది వస్తుంది. రైట్, -b/n చేస్తే. రైట్, నెక్స్ట్ వన్. సమ్ ఆఫ్ ఏరియాస్ ఆఫ్ 2 squares 625 అన్నాడు. అంటే x² + y² = 625 అనే డిఫరెన్స్ x - y అంటే 4x - 4y చేస్తే కనుక అప్పుడు మనకు 20 అనేది ఈక్వల్ చేసుకుంటే దీన్ని సాల్వ్ చేసినట్టయితే ఆన్సర్ వచ్చేసి టోటల్ మనకు 300 something అట్లా రావాల్సి ఉంటుంది. రైట్, అది చేసినట్టయితే 300 వచ్చే ఆప్షన్ వచ్చేసి 20 × 15, ఇది ఒకటే కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. రైట్, ఓకే, నెక్స్ట్ వన్. హౌ మెనీ 2-digit numbers ఆర్ డివిజిబుల్ బై 3 అంటున్నాడు. ఇక్కడ మనం చూడండి 2 digits అంటున్నాడు. 2 digits ఉన్నప్పుడు మనకు ఎక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది, 3తో డివైడ్ అయ్యేది 12 నుంచి స్టార్ట్ అవుతుంది. టోటల్గా మనం చూసినట్టయితే నంబర్స్ 3 digits అంటే 100, అంటే 99 వరకు చేయాలి మనం. 99 అనేది ఎప్పుడు వస్తుంది, 33 × 3తో చేస్తే వస్తుంది మనకు. కానీ మనకి ఇక్కడ 1-digit number 3, 6, 9 ఇవి తీసేయాలి కదా. ఇవి తీసేస్తే అప్పుడు ఏమవుతుంది, టోటల్ 33లో 3 తీసేస్తే 30 అనేది ఆన్సర్ అవుతుంది. రైట్, కాబట్టి థర్డ్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ వన్. రైట్, నెక్స్ట్ క్వశ్చన్. రైట్, ఈ క్వశ్చన్ p(x) ఇచ్చాడు, దెన్ ద డిగ్రీ అంటున్నాడు. హయ్యెస్ట్ డిగ్రీ చూస్తేనే తెలిసిపోతుంది కదా, ఏదైనా ఒక ఈక్వేషన్లో హయ్యెస్ట్ డిగ్రీ అంటే ఆ టర్మ్లో అన్ని టర్మ్స్లో ఉన్నటువంటి హయ్యెస్ట్ పవర్ని మనం డిగ్రీ అని అంటాం. 8 అనేది కరెక్ట్ ఆన్సర్. రైట్, నెక్స్ట్ క్వశ్చన్. కార్డ్ ఆఫ్ సర్కిల్ 4 centimeters మేకింగ్ అన్ యాంగిల్ ఆఫ్ 60 degrees అంటున్నాడు. రైట్, ఒక కార్డ్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి, ఆ సెంటర్తో అది 60 degrees చేస్తుందంట. రైట్, 60 degrees చేస్తుంది అంటున్నాడు. రైట్, రేడియస్ ఇట్ సైడ్ 4. రైట్, ఇప్పుడు దీని కనుక మనం వై అని అనుకుందాం. వై కనుక చేసినట్టయితే 2y + 60 degrees = ట్రాంగిల్ టోటల్ ఎంత, 180 degrees. రైట్, 2y = 120 అవుతుంది కదా. రైట్, 180 - 60. రైట్, y = 60 అనేది అవుతుంది. మరి ఇది 60, అన్ని సైడ్ 60 ఉంటే అది ఈక్వలేటెడ్ ట్రాంగిల్ అవుతుంది. ఈక్వలేటెడ్ ట్రాంగిల్ అంటే అప్పుడు ఇది కూడా ఏమవుతుంది, 4 centimeters కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. రైట్, 4 centimeters. రైట్, నెక్స్ట్ క్వశ్చన్. ద డిస్క్రిమినెంట్ అంటున్నాడు. ఈ డిస్క్రిమినెంట్ వచ్చేసి మనకు క్వశ్చన్ నెంబర్ ఎంత, 57. రైట్, 57 డిస్క్రిమినెంట్ వచ్చేసి దీనికి ఫైండ్ అవుట్ చేస్తే b² - 4 వేసి ఇచ్చేస్తే కనుక 0 అనేది ఆన్సర్ వస్తుంది. రైట్, నెక్స్ట్ క్వశ్చన్. 58. రైట్, -1 - 2 ఆ 2 zeros ఆఫ్ ఏ పాలినామియల్ అంట. రైట్, దీన్ని కనుక సాల్వ్ చేస్తే మనకు ఆన్సర్ వచ్చేసి, రైట్ క్వశ్చన్ నెంబర్ 58, 5, 1 అనేది కరెక్ట్ వాల్యూస్ అనేది వస్తుంది, a, b వాల్యూస్. రైట్, నెక్స్ట్ వన్. 59. మళ్ళీ ఆల్ఫా బీటా 0s ఆఫ్ ది పాలినామియల్ p(x) ఈక్వేషన్ ఇచ్చాడు, α(β) అంటున్నాడు. రైట్, అప్పుడు c/a కనుక చేసినట్టయితే చూడండి, c/a చేస్తే -4/3 అనేది ఆన్సర్ అవుతుంది, ఫస్ట్ ఆప్షన్ అయితే కరెక్ట్ వన్. రైట్, నెక్స్ట్ 60, లాస్ట్ క్వశ్చన్. రైట్, ఇక్కడ ఉన్నాడు, విచ్ టర్మ్ ఆఫ్ ది ఏపీ ఈజ్ -80 అంటున్నాడు. రైట్, మనం ముందు ఇప్పుడు ఇది ఏమో ఏ అనేది ఏంటి 20 అవుతుంది. నెక్స్ట్ కామన్ డిఫరెన్స్ చూసినట్టయితే -2, డి వాల్యూ ఏంటి -2. రైట్, ఏ వాల్యూ తెలుసు, డి వాల్యూ తెలుసు. ఇప్పుడు ఎన్నో నెంబరో మనకి తెలియదు, 80 అనేది మనకు తెలియదు. అప్పుడు మనం ఎంత్ టర్మ్ = ఏమనుకుందాం, -80 అనుకుందాం. దీని కనుక సాల్వ్ చేస్తే చూడండి, a + n - 1 × d = -80 చేయాలి. ఏ వాల్యూ ఎంత, ఇక్కడ మనకు 20 + n - 1 × వాల్యూ వచ్చేసి 2 - 2 = -80. రైట్, దీని కనుక సాల్వ్ చేస్తేనా n వాల్యూ అనుకోవాలి, అప్పుడు 2, సెకండ్ ఆప్షన్ 51 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. రైట్, ఇక్కడతో మనకు మ్యాథ్స్ అనేది కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ ఇప్పుడు ఫిజిక్స్ నుంచి చూద్దాం క్వశ్చన్స్. రైట్, ఫిజిక్స్.
రైట్ 61 రైట్ దీనికి ఆన్సర్ కనుక చూసుకున్నట్టయితే 32 సెంటీమీటర్ అనేది కరెక్ట్ ఆన్సర్ రైట్ నెక్స్ట్ క్వశ్చన్ 62 క్వశ్చన్ నెంబర్ ఏ కాన్వెక్స్ లెన్స్ కెప్ట్ మీడియం విత్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ లెస్ దెన్ ద రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అంటున్నాడు దీనికి ఆన్సర్ వచ్చేసి కన్వర్జింగ్ లెన్స్ అనేది కరెక్ట్ ఆన్సర్ రైట్ నెక్స్ట్ క్వశ్చన్ ద మిడ్ పాయింట్ ఆఫ్ ది థిన్ లెన్స్ ఈజ్ కాల్డ్ అంటున్నాడు రైట్ దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్టిక్ సెంటర్ 63 1 రైట్ నెక్స్ట్ క్వశ్చన్ 64 రైట్ 64 చూసినట్టయితే దీనికి ఆన్సర్ వచ్చేసి అన్డీవియేటెడ్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ రైట్ నెక్స్ట్ 65 వచ్చినట్టయితే దీనికి ఆన్సర్ వచ్చేసి వెన్ ద ఆబ్జెక్ట్ బిట్వీన్ ద ఫోకల్ పాయింట్ అండ్ ఆప్టికల్ అనేది ఇది 65 ఫస్ట్ ఆన్సర్ అనేది కరెక్ట్ ఓకే రైట్ నెక్స్ట్ మ్యాగ్నెటిక్ ఫోర్స్ రైట్ మ్యాగ్నెటిక్ ఫోర్స్ వచ్చేసి దీనికి 1.2 న్యూటన్ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది రైట్ ఓకే నెక్స్ట్ వన్ 67 రైట్ 68 రైట్ నెక్స్ట్ 67 రైట్ 67 వచ్చేసి అపీరెన్స్ ఆఫ్ రెడ్ కలర్ ఆఫ్ ది సన్ డ్యూరింగ్ ద సన్ రైజ్ అండ్ సన్సెట్ ఈజ్ కాల్డ్ స్కాటరింగ్ ఆఫ్ ది లైట్ అనేది కరెక్ట్ ఆన్సర్ దీనికి ఓకే నెక్స్ట్ క్వశ్చన్ 68 ఎస్ఐ యూనిట్ ఆఫ్ ఎలక్ట్రికల్ రెసిస్టెంట్ వచ్చేసి డైరెక్ట్గా ఓమ్ అనేది కరెక్ట్ ఆన్సర్ రైట్ నెక్స్ట్ ద లీస్ట్ డిస్టెన్స్ డిస్టింక్ట్ విజన్ ఆఫ్ ది హెల్దీ పర్సన్ ఈజ్ 25 సెంటీమీటర్ అనేది కరెక్ట్ ఆన్సర్ 25 సెంటీమీటర్ ఓకే రైట్ నెక్స్ట్ వన్ 70th క్వశ్చన్ ద డిఫెక్ట్ ఇన్ ఐ విజన్ దట్ పీపుల్ కెనాట్ సీ ద ఆబ్జెక్ట్ అట్ లాంగ్ డిస్టెన్స్ దీన్ని మనము వచ్చేసి మయోపియా రైట్ థర్డ్ ఆప్షన్ మయోపియా అని అంటాం రైట్ నెక్స్ట్ వన్ ఫోకల్ లెంత్ ఆఫ్ ఎ లెన్స్ హ్యావింగ్ పవర్ 4D గ్లాసెస్ యొక్క పవర్ చూసుకున్నట్టయితే రైట్ మనకు 25 సెంటీమీటర్ అనేది కరెక్ట్ ఆన్సర్ రైట్ నెక్స్ట్ 72 వచ్చేసి మనకు ఆన్సర్ వచ్చేసి ఫోర్త్ ఆప్షన్ ఏసీ చేంజెస్ బోత్ ఇట్స్ మ్యాగ్నిట్యూడ్ అండ్ డైరెక్షన్ ఈజ్ ద కరెక్ట్ వన్ ఫోర్త్ ఆప్షన్ కరెక్ట్ నెక్స్ట్ 73 ద ప్రాసెస్ ఆఫ్ ఐ లెన్స్ టు అడ్జస్ట్ ద ఫోకల్ లెంత్ టు ఫార్మ్ షార్ప్ ఇమేజ్ రైట్ దీనికి ఆన్సర్ వచ్చేసి అకామొడేషన్ అనేది కరెక్ట్ ఆన్సర్ అకామొడేషన్ రైట్ నెక్స్ట్ 74 రైట్ ద ఇన్స్ట్రుమెంట్ టు మెజర్ ద పొటెన్షియల్ డిఫరెన్స్ అనేది మనకు వోల్ట్ మీటర్ రైట్ వోల్ట్ మీటర్ అనేది మనకు పొటెన్షియల్ డిఫరెన్స్ అనేది మెజర్ చేస్తాం రైట్ నెక్స్ట్ వన్ 75 వచ్చేసి మనకు మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది రైట్ నెక్స్ట్ వన్ 76 రైట్ విచ్ లా స్టేట్స్ ద ఇండ్యూస్డ్ కరెంట్ సెటప్ ఇన్ ద కాయిల్ ఈజ్ ఇన్ సచ్ డైరెక్షన్ దట్ ఇట్ అపియర్స్ అండ్ చేంజెస్ ఇన్ ద ఫ్లక్స్ అని అంటున్నాడు రైట్ దీనికి ఆన్సర్ వచ్చేసి నాన్న లెన్స్ లా అనేది కరెక్ట్ ఆన్సర్ లెన్స్ లా రైట్ నెక్స్ట్ వన్ 77 కనుక చూసినట్టయితే ఆప్షన్ డైరెక్ట్గా BLV అనేది కరెక్ట్ ఆన్సర్ ఓకే నెక్స్ట్ 78 వచ్చేసి సైన్ ఆఫ్ A+D/2 sin A/2 థర్డ్ ఆప్షన్ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది ఓకే రైట్ నెక్స్ట్ వన్ నెక్స్ట్ 79 వచ్చేసి ద టాంజెంట్ డ్రాన్ టు ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్ ఎట్ ఎ పాయింట్ గివ్స్ ద మనకు మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ అనేది ఇండికేట్ చేస్తుంది మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ 1 అనేది కరెక్ట్ ఆన్సర్ రైట్ నెక్స్ట్ వన్ వచ్చేసి 80 వచ్చేసి మనకు ఆన్సర్ వచ్చేసినట్టయితే ఫస్ట్ ఆన్సర్ ఇన్ ఎలక్ట్రిక్ మోటార్స్ ఎలక్ట్రికల్ ఎనర్జీ ఇస్ కన్వర్టెడ్ ఇన్ టు మెకానికల్ ఎనర్జీ ఫస్ట్ ఆప్షన్ అనేది కరెక్ట్ ఆన్సర్ రైట్ నెక్స్ట్ 81 రైట్ ద డైరెక్షన్ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ అవుట్ సైడ్ ద కరెంట్ క్యారియింగ్స్ సోలనాయిడ్ ఈజ్ ఫ్రమ్ అంటున్నాడు నార్త్ టు సౌత్ సెకండ్ ఆప్షన్ అనేది కరెక్ట్ ఆన్సర్ దీనికి ఓకే రైట్ నెక్స్ట్ 82 నెక్స్ట్ వచ్చేసి రైట్ ఇండక్షన్ స్టవ్ వర్క్స్ ఆన్ ద ప్రిన్సిపల్ ఆఫ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్ అనేది కరెక్ట్ ఆన్సర్ ఓకే రైట్ నెక్స్ట్ వన్ మిర్రర్ విచ్ ఆల్వేస్ గివ్స్ ద డిమినిష్డ్ ఇమేజ్ అనేది మనకు సెకండ్ ఆప్షన్ కాన్వెక్స్ మిర్రర్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ ఓకే రైట్ నెక్స్ట్ కాన్వెక్స్ మిర్రర్ ఈజ్ యూజ్డ్ యాజ్ ఎ రియర్ వ్యూ మిర్రర్ ఇన్ ఆటోమొబైల్స్ రైట్ ఆటోమొబైల్ ఉపయోగించినటువంటి మిర్రర్ వచ్చేసి రియర్ వ్యూ మిర్రర్ రైట్ నెక్స్ట్ కిర్చాఫ్స్ జంక్షన్ లా ఈజ్ బేస్డ్ ఆన్ ద కన్జర్వేషన్ ఆఫ్ చార్జ్ థర్డ్ ఆప్షన్ అనేది కరెక్ట్ ఆన్సర్ రైట్ నెక్స్ట్ వన్ 86 రైట్ ద ఫోకల్ లెంత్ ఆఫ్ ది కాన్కేవ్ మిర్రర్ ఈజ్ 20 సెంటీమీటర్ ఎట్ వాట్ డిస్టెన్స్ సబ్జెక్ట్ ఈజ్ ప్లేస్డ్ టు అప్టైన్ ద వర్చువల్ ఇమేజ్ రైట్ దీనికి ఆన్సర్ వచ్చేసినట్టయితే లెస్ దెన్ 20 సెంటీమీటర్ అనేది కరెక్ట్ ఆన్సర్ వస్తుంది రైట్ నెక్స్ట్ 87 ద ఫార్ములా ఫర్ స్పెసిఫిక్ రెసిస్టెన్స్ అప్పుడు రో ఈక్వల్ టు RA/L అనేది కరెక్ట్ ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్ కరెక్ట్ రైట్ నెక్స్ట్ 88 రైట్ దీని కనుక మనం సాల్వ్ చేసినట్టయితే మనకు 10 ఓమ్ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది 10 ఓమ్
రైట్. నెక్స్ట్ వన్ 89, కాన్కేవ్ మిర్రర్స్ కెన్ ప్రొడ్యూస్ బోత్ రియల్ అండ్ వర్చువల్. థర్డ్ ఆప్షన్ అనేది కరెక్ట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ 90th క్వశ్చన్, రైట్. డైరెక్ట్ ది ఆన్సర్ వచ్చేసి ఓమ్స్ లా, డైరెక్ట్ డెఫినేషన్ అడిగాడు, ఓమ్స్ లా అనేది కరెక్ట్ ఆన్సర్, రైట్. నెక్స్ట్ 91, రైట్. ఇక్కడ నుంచి మనకు కెమిస్ట్రీ అనేది స్టార్ట్ అయింది, రైట్. ద నంబర్ ఆఫ్ బాండ్ పెయిర్స్ అండ్ లోన్ పెయిర్స్ ఇన్ ద వ్యాలెన్స్ ఆఫ్ సెల్ ఆఫ్ నైట్రోజన్ ఎన్హెచ్ 3 అంటున్నాడు, రైట్. దీనికి ఆన్సర్ వచ్చేసి 3, 1. ఓకే, రైట్. నెక్స్ట్ వన్ వచ్చేసి ద కలర్ ఆఫ్ మిథైల్ ఆరెంజ్, యాక్చువల్గా మనకు ఆరెంజ్ అని అనుకుంటాం కానీ యాక్చువల్గా వచ్చేసి యెల్లో అనేది కరెక్ట్ ఆన్సర్ ఇక్కడ. ఓకే, నెక్స్ట్ 93, అయానిక్ బాండ్ ఈజ్ ఫార్మ్డ్ డ్యూ టు ద ట్రాన్స్ఫర్ ఆఫ్ ఎలక్ట్రాన్ ఫ్రమ్ మెటల్ టు నాన్ మెటల్ అనేది కరెక్ట్ ఆన్సర్, మెటల్ టు నాన్ మెటల్. ఓకే, రైట్. నెక్స్ట్ పోలార్ కోవలెంట్ బాండ్ ప్రజెంట్ ఇన్, రైట్. మనకు దీనికి పోలార్ కోవలెంట్ బాండ్ అనేది మెయిన్గా HCl అనేది ఫామ్ అవుతుంది, ఫోర్త్ ఆప్షన్ ఈజ్ ద కరెక్ట్ వన్, రైట్. నెక్స్ట్ బాండ్ యాంగిల్ ఇన్ BeCl2, రైట్. దీంట్లో డైరెక్ట్ ఆన్సర్ క్వశ్చన్ ఇది 180 degrees అనేది కరెక్ట్ ఆన్సర్, సెకండ్ ఆప్షన్, రైట్. డబుల్ బాండ్ ప్రజెంట్ ఇన్ అంటున్నాడు, రైట్. డబుల్ బాండ్ అనేది మనకు మెయిన్గా ఆక్సిజన్లో ఫామ్ అవుతుంది, ఆక్సిజన్లో డబుల్ బాండ్ అనేది ఫామ్ అవుతుంది, రైట్. ఫోర్త్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ వన్, రైట్. నెక్స్ట్ 97th, నంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ప్రజెంట్ ఇన్ 6th పీరియడ్ ఆఫ్ మోడర్న్ పీరియాడిక్ టేబుల్లో మనకు 32 ఎలిమెంట్స్ అనేవి ఉంటాయి, 32 ఎలిమెంట్స్, ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ వన్, రైట్. నెక్స్ట్ ద ఎలిమెంట్ విత్ అటామిక్ నెంబర్ 17 బిలాంగ్స్ టు, రైట్. 17 అంటే మనకు ఆప్షన్ వచ్చేసి ఫోర్త్ గ్రూప్, ఫోర్త్ ఏ గ్రూప్ థర్డ్ పీరియడ్లో ఉంటాయన్నమాట, రైట్. నెక్స్ట్ వన్ థర్డ్ ఆప్షన్ ఇస్ కరెక్ట్. నెక్స్ట్ వచ్చేసి 99, రైట్. ఇన్ స్మెల్టింగ్ ఆఫ్ ఓర్ ఈజ్ రెడ్యూస్డ్ ఈజ్ ద కరెక్ట్ వన్, థర్డ్ ఆప్షన్ రెడ్యూస్డ్ ఈజ్ ద కరెక్ట్ వన్, రైట్. నెక్స్ట్ వన్ 100, అయనైజేషన్ ఎనర్జీ అలాంగ్ ఏ పీరియడ్ ఆఫ్ లెఫ్ట్ టు రైట్, మనకు లెఫ్ట్ టు రైట్ వెళ్ళే కొద్దీ మనకు అయనైజేషన్ ఎనర్జీ అనేది ఇంక్రీజ్ అనేది అవుతుంది, ఫస్ట్ ఆప్షన్ ఇంక్రీజ్ అనేది అవుతుంది, రైట్. నెక్స్ట్ వన్ 111, రైట్. లా ఆఫ్ ఆక్టావేవ్స్ వాజ్ ప్రొడ్యూస్డ్ బై, రైట్. మనకు ఆన్సర్ వచ్చేసి న్యూలాండ్స్ అనేది కరెక్ట్ ఆన్సర్, న్యూలాండ్స్, రైట్. నెక్స్ట్ ఫోర్త్ ఆప్షన్ అనేది కరెక్ట్. నెక్స్ట్ 102, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆటమ్ ఈజ్ స్మాలర్ ఇన్ సైజ్ అంటున్నాడు, రైట్. అన్నిటి కొద్దీ మనకు వాటి యొక్క ఏమంటారు అటామిక్ నెంబర్ చూసినట్టయితే ఎఫ్ అనేది 6 అనేది అన్నిటి కొద్దీ ఇచ్చిన ఆప్షన్స్లో అన్నింటిలో తక్కువ ఉంది కాబట్టి ఓకే ఎఫ్ అనేది కరెక్ట్ అవుతుంది. ఓకే, రైట్. నెక్స్ట్ మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఇన్ సబ్ సెల్ ఈజ్ ఈక్వల్స్ టు, రైట్. ఫార్ములా డైరెక్ట్ ఇది 2 × 2L + 1 అనేది కరెక్ట్ ఆన్సర్, రైట్. నెక్స్ట్ 104, రైట్. ద నంబర్ ఆఫ్ అన్పెయిర్డ్ ఎలక్ట్రాన్స్ ప్రజెంట్ ఇన్ కార్బన్ ఆటమ్, రైట్. దీంట్లో వచ్చేసి మనకు ఆన్సర్ 2 అనేది కరెక్ట్, 2 పెయిర్స్ అనేటివి ఉంటాయి, రైట్. ఫోర్త్ ఆప్షన్ కరెక్ట్. నెక్స్ట్ 105, వాట్ ఈస్ ద సింబల్ యూజ్డ్ ఇన్ కెమికల్ రియాక్షన్ కెమికల్ ఈక్వేషన్ టు రిప్రజెంట్ ద గ్యాస్ ఇన్వాల్వ్డ్, గ్యాస్ అంటే మనకు డైరెక్ట్గా అప్వర్డ్ రియాక్షన్ అనేది ఉండాలి, రైట్. కాబట్టి థర్డ్ ఆప్షన్ అనేది కరెక్ట్. నెక్స్ట్ వన్ 106, ద వాల్యూమ్ ఆక్యుపైడ్ బై 10 grams ఆఫ్ హైడ్రోజన్ ఎట్ STP, డైరెక్ట్ క్వశ్చన్ ఇది 112 అనేది కరెక్ట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ వన్, రైట్. ఆక్సిజన్ డాష్ గెయిన్స్ ఎలక్ట్రాన్స్ డ్యూరింగ్ ద కెమికల్ చేంజెస్, రైట్. జనరల్గా ఆక్సిజన్ అనేది 2 ఎలక్ట్రాన్స్ అనేది తీసుకుంటుంది, రైట్. సెకండ్ ఆప్షన్ కరెక్ట్. నెక్స్ట్ 108, రైట్. ఇది డైరెక్ట్ క్వశ్చన్. ద క్వాంటమ్ మెకానికల్ మోడల్ ఆఫ్ వాటర్ ఈజ్ డెవలప్డ్ బై మనకు ఎర్విన్ ష్రోడింజర్, రైట్. థర్డ్ ఆప్షన్ అనేది కరెక్ట్, రైట్. నెక్స్ట్ వన్ 109, రైట్. కింది వాటిలో అసంతృప్త సమ్మేళనం అంటున్నాడు, అన్సాచురేటెడ్ కాంపౌండ్ అనేది మనకు చూసినట్టయితే థర్డ్ ఆప్షన్ CH3-CHCH2 అనేది కరెక్ట్ ఆన్సర్, థర్డ్ ఆప్షన్ కరెక్ట్, రైట్. నెక్స్ట్ వన్, ద ప్రాసెస్ ఆఫ్ కన్వర్జేషన్ ఆఫ్ స్టార్చెస్ అండ్ సుగర్స్ టు C2H5OH ఆల్కహాల్ ఈజ్ కాల్డ్, ఏమంటారు మనకు దీన్ని మనం ఫెర్మెంటేషన్, రైట్. ఫెర్మెంటేషన్ అంటాం ఆల్కహాల్ ప్రొడ్యూస్ చేయడానికి, రైట్. నెక్స్ట్ వన్ 111 క్వశ్చన్, విచ్ ఆర్ ద ఫాలోయింగ్ ఈజ్ ఏ కీటోన్ అంటున్నాడు, రైట్. కీటోన్ ఏందని మనకు ఫస్ట్ ఆప్షన్ అనేది కరెక్ట్, కీటోన్, రైట్. నెక్స్ట్ వన్ 112, రైట్. ద నంబర్ ఆఫ్ సిగ్మా అండ్ పై బాండ్స్ ఇన్ ఈథైన్ మాలిక్యూల్ అంటున్నాడు, రైట్. దీనికి ఆన్సర్ వచ్చేసి 3 sigma 2 pi అనేది ఉంటుంది, రైట్. నెక్స్ట్ క్వశ్చన్ 113, రైట్. COOH ఉన్నట్టయితే మనకు వాటిని మనం ఎస్టర్స్ అని అంటాం, సెకండ్ ఆప్షన్ ఎస్టర్స్ అనేది కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్ 114, ద హైడ్రోకార్బన్స్ కంటెయిన్ ఓన్లీ సింగిల్ బాండ్స్ బిట్వీన్ ద కార్బన్ ఆటమ్స్ ఇస్ కాల్డ్, రైట్. మనకు వీటినే మనం ఆల్ కేన్స్ అని అంటాం, ఓకే. సింగిల్ బాండ్స్ అన్నట్టయితే మనం వాటిని ఆల్ కేన్స్ అని అంటాం, రైట్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ 115, రైట్. ద రియాక్షన్ యాసిడ్ అండ్ బేస్ అంటున్నాడు, ఆటోమేటిక్గా అదేమవుతుంది, న్యూట్రలైజేషన్, థర్డ్ ఆప్షన్ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది, రైట్. నెక్స్ట్
విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ యూజ్ డిసన్ఫెక్టింగ్ డ్రింకింగ్ వాటర్. డ్రింకింగ్ వాటర్లో మనం ఏం యూజ్ చేస్తాం, జనరల్గా బ్లీచింగ్ పౌడర్ అనేది యూజ్ చేస్తాం. సెకండ్ ఆప్షన్ అనేది కరెక్ట్. రైట్, నెక్స్ట్ వన్ 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 సెన్ గెలీనా. గెలీనా అంటే మనకు వెంటనే గుర్తొచ్చేది ఏంటి, పీబీ. పీబీఎస్ అంటాం కదా, రైట్, పీబీ. రైట్, నెక్స్ట్ వన్ 118, ద ఫైనల్ కాంపౌండ్ ఫార్మ్డ్ వెన్ మీథేన్ రియాక్ట్ విత్ క్లోరైన్ అంటున్నాడు. మీథేన్ రియాక్ట్ అయితే ఆటోమేటిక్గా ఒక హెచ్ పోతుంది, మనకు సిఎల్ అనేది యాడ్ అవుతుంది కాబట్టి CH3Cl, రైట్. అది ఫస్ట్ ఆప్షన్ అయితే కరెక్ట్. నెక్స్ట్ వన్ వచ్చేసి స్వేచ్ఛాస్థితిలో లభ్యమయ్యే లోహం, ఫ్రీ ఫామ్ అని అంటున్నాడు. రైట్, మనకు ఆరం గోల్డ్ అనేది మనకు ఆన్సర్ అవుతుంది, రైట్, AU. రైట్, నెక్స్ట్ క్వశ్చన్ లాస్ట్ వన్. రైట్, ద ప్రాసెస్ ఆఫ్ డిజాల్వింగ్ యాసిడ్ ఆర్ బేస్ ఇన్ వాటర్, దాన్ని మనం ఏమంటాం, ఎగ్జోథర్మిక్ రియాక్షన్ అంటాం, ఎగ్జోథర్మిక్ ప్రాసెస్ అని అంటాం. రైట్, ఓకే, రైట్, అందరు కూడా మంచిగా రాశారని కోరుకుంటున్నాను. రైట్, ఆల్ ది బెస్ట్.